హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మేము సిద్ స్కూల్కి వెళ్తున్నాము. ఇట్స్ హిస్ ఫస్ట్ డే అండి. ఐ వాంటెడ్ టు షో యూ హౌ ద స్కూల్ సిస్టమ్ వర్క్స్ హియర్. చూసారా బయటంతా ఫుల్ మంచుగా, ఆల్రెడీ పొగ మంచు లైట్గా ఉంది. ద జాకెట్స్ ఆర్ ఆన్. వి వేర్ వెయిటింగ్ ఫర్ ది సిగ్నల్. సిగ్నల్ పడింది. మన ఇంటి ముందరే ట్రామ్ స్టాప్ ఉందని చెప్పాను కదా. సో మనమైతే ట్రామ్ కోసం వెళ్తున్నాము. దగ్గరేనండి, జస్ట్ రోడ్ క్రాస్ చేయగానే ఐ హ్యావ్ ట్రామ్ స్టాప్ హియర్. అండ్ వెయిటింగ్ అయితే 2 మినిట్స్ చూపిస్తుంది. ద నెక్స్ట్ ట్రామ్ విల్ కమ్ ఇన్ 2 మినిట్స్. ట్రామ్ అయితే వచ్చేస్తుందండి. ఎగ్జాక్ట్ 1 మినిట్ అంటే ఇంకా అదంతే, 1 మినిట్కి వచ్చేస్తుంది ఇక్కడికి. సో ఇక్కడైతే సిద్ధు వీటిని క్యాటర్ పిల్లర్స్ అంటాడు, బుడ్డి బుడ్డి ట్రామ్స్. మనం 450 అబోవ్ సీ లెవెల్ ఎలివేషన్లో ఉన్నామండి ఇక్కడ. సో కొండలు కాబట్టి రోడ్ పైనే ఉన్నాయి ట్రామ్స్ అన్నీ, నో అండర్ గ్రౌండ్. సో ద ట్రామ్ ఇస్ కమింగ్. మాస్క్ మ్యాండేటరీ ఇక్కడ. సో సిద్ధ అయితే 2 ట్రామ్లు మారాలండి. ఫస్ట్ మేమైతే ఫస్ట్ ట్రామ్ మారి ఇట్ టుక్ అస్ 4 మినిట్స్. సో ఇంకొక ట్రామ్ ఎక్కడానికి వెళ్తున్నాము. ఈ ట్రామ్స్కి సెంట్రల్ స్టేషన్ లాగా అనమాట ఇక్కడ. సో అన్ని ట్రామ్స్ ఇక్కడ మీట్ అయ్యి ఇక్కడ నుంచి వేరే ప్లేసెస్కి వెళ్తాయి. సో ఇప్పుడు మేము మా అపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ నుంచి సిద్ స్కూల్కి ఇంకొక ట్రామ్ ఎక్కాలి. ఇక్కడ స్కూల్ బస్సెస్ అనే కాన్సెప్ట్ లేదు. సో అందరు పిల్లలందరూ అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ బైక్స్లో కానీ వెళ్తారనమాట స్కూల్కి. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్స్ ఆల్సో ఫ్రీ అనమాట. సో స్టూడెంట్స్కి పాస్ ఇస్తారు, యూ కెన్ యూస్ దిస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫర్ ఫ్రీ. సో మేమైతే దిగేసామండి. 15 మినిట్స్ పట్టింది. మధ్యలో ట్రామ్ మిస్ అయ్యాము ఒకటి, ఇమీడియట్ ట్రామ్. అది కనుక పట్టుకొని ఉంటే 5 మినిట్స్లో అయిపోయేది. బట్ వీ టుక్ 15 మినిట్స్ నౌ. అంటే 40 బేసిక్గా 5 మినిట్స్ నుంచి 15 మినిట్స్ నానే మ్యాక్స్, నాకు అదే అర్థమైంది. మనం 8:40కి స్టార్ట్ అయ్యాము అండ్ నౌ టైమ్ ఇస్ 8:56. ఓకే, బై 16 మినిట్స్ వీ వర్ హియర్ అండ్ ఇట్స్ గుడ్. ఐ థింక్ వి ఆర్ హియర్ నియర్ ద స్కూల్. ఎగ్జాక్ట్ 9కి అయితే మేము 8:56కి వచ్చేసాము. ఇప్పుడే పేరెంట్ ఓరియంటేషన్ సెషన్ అయితే అయిపోయిందండి. సో జస్ట్ అట్లా చూపించారు క్లాస్ రూమ్, వీళ్ళు కూర్చునే క్లాస్ అయితే చూపించారు మనకి. ఇట్ లుక్స్ లైక్ ఎ వెరీ ఓల్డ్ బిల్డింగ్. ప్రొజెక్టర్ ఉంది ఒకటి. స్కూల్ అయితే అయిపోయిందండి, వీఆర్ గోయింగ్ బ్యాక్. సో ఐ వాంటెడ్ టు షో యూ, ఇక్కడ చూడండి పిల్లలకి స్కూల్ దగ్గరే దే ఆర్ షోయింగ్. సెపరేషన్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. వేస్ట్ సెపరేషన్, బిన్స్ ఉన్నాయి పేపర్కి, రెస్ట్ మూల్కి, రీసైకిల్. సో రీసైకిల్కి బిన్స్ ఉన్నాయి ఇక్కడ. సో స్కూల్ అయితే చాలా పాత స్కూల్ అంటండి. ఇది కొంచెం ఓల్డ్ బిల్డింగ్ లాగా ఉంది. ఓరియంటేషన్ అయితే అయిపోయిందండి. చాలా విషయాలు చెప్పారు మనకి. ఫస్ట్ థింగ్ అయితే ఈ వీక్ ఓన్లీ హాఫ్ అ డే అంట స్కూల్, మధ్యాహ్నం 1 దాకా. నెక్స్ట్ వీక్ నుంచి మార్నింగ్ 8 నుంచి 3:15 దాకా. ఇంకొకటి సెకండ్ థింగ్, 2 వీక్స్ పిల్లలందరూ మాస్క్లు వేసుకోవాలంట స్కూల్లో. లెసన్స్ అప్పుడు కానీ స్కూల్లో, స్కూల్ ప్రెమిసెస్లో ఉన్నప్పుడు అందరూ మాస్క్లు అయితే వేసుకోవాలని చెప్పారు. 2 వీక్స్, 2 వీక్స్ తర్వాత సిచ్యువేషన్ బట్టి అప్డేట్ చేస్తామని చెప్పారు. ఇంకొకటి, ఇన్ కేసెస్ కనుక ఎక్కువ అయితే దే విల్ ఇన్ఫార్మ్ అస్ వాట్ వుడ్ బి ద సిచ్యువేషన్. సో అప్పుడు దే విల్ మెయిల్ చేస్తామని చెప్పారు. ఇన్ కేసెస్ ఇంక్రీజ్ అయితే మేబీ మళ్ళీ బ్యాక్ టు హోమ్ ఏమో తెలీదు. ప్రస్తుతానికైతే స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయండి ఈ వీక్ నుంచి. అయితే హాట్ మీల్ లేదంటండి. వీ హ్యావ్ టు గెట్ అవర్ ఓన్ మీల్ ఫ్రమ్ హౌస్. సో అదొకటి చెప్పారు. స్కూల్స్ ఫ్రీ అండి ఇక్కడ పిల్లలకి. సో అండ్
ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ సో టెన్త్ గ్రేడ్ దాకా అందరూ స్కూల్స్ అయితే అటెండ్ అవ్వాలండి దర్ ఇస్ నో ఐ మీన్ స్కూల్స్ అటెండ్ అవ్వకుండా ఉండకూడదు ఇంకేస్ స్కూల్ టైంలో కూడా పిల్లలు ఎక్కడైనా బయట కనిపిస్తే నాకు నా మేనేజర్ చెప్తూ ఉండే అనమాట పిల్లలు కనుక ఎయిర్పోర్ట్లో కనిపించినా కూడా వచ్చి అడుగుతారంట స్కూల్ టైంలో పిల్లలు ఏం చేస్తున్నారు అని సో బయట కూడా ఎక్కడ స్కూల్ టైంలో పిల్లలు బయట కనిపిస్తే కనుక అథారిటీస్ పోలీస్ వాళ్ళు వచ్చి దే విల్ కమ్ అండ్ ఆస్క్ యూ వై ఇస్ ద చైల్డ్ అవుట్ సైడ్ సో స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్ మ్యాండేటరీ అండ్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ అండి సో మనకి ఇక్కడ టూ కైండ్స్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి పబ్లిక్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ సో సిద్ధు లాస్ట్ ఇయర్ దాకా అయితే ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్తున్నాడండి సో ఈ ఇయర్ నేను వాడిని పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేశాను ఎందుకు అంటే వాడికి ఏమైపోతుంది అంటే ఇంటర్నేషనల్ స్కూల్లో ఆ ఇంటర్నేషనల్ కిడ్స్ జర్మన్ రావట్లేదు అనమాట దట్ వాజ్ మై మెయిన్ కన్సర్న్ వాడికి అసలు జర్మన్ కొంచెం వస్తుంది మనం ఇలాంటి కంట్రీలో ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ యూ హ్యావ్ టు లెర్న్ ఎ లాంగ్వేజ్ విచ్ ఈస్ ఒక అడ్వాంటేజ్ ఒక లాంగ్వేజ్ రావటం అనేది సో అందుకైతే ఈ ఇయర్ పబ్లిక్ స్కూల్లో వేస్తున్నాను సో పబ్లిక్ స్కూల్లో ఎవ్రీథింగ్ విల్ బి టాట్ ఇన్ జర్మన్ అండి సో అందుకు వీడికి ఒక 6 మంత్స్ ఇక్కడ జర్మన్ ఇంటెన్సివ్ కోర్స్ ఉంటుంది అన్నమాట సో హీ విల్ బి గోయింగ్ ఫర్ ఎ 6 మంత్స్ కోర్స్ అండ్ ఇఫ్ హీ డస్ వెల్ దెన్ హీ విల్ గో టు ఏ రెగ్యులర్ పబ్లిక్ స్కూల్ ఇన్ కేసు వీడు కనుక ఈ జర్మన్ ఈ 6 మంత్స్లో జర్మన్ నేర్చుకోలేకపోయాడు వాళ్ళ లెవెల్లో నేర్చుకోలేకపోయాడు అంటే ఇక్కడ 5th grade నుంచి దేర్ విల్ బి 3 kinds ఆఫ్ స్కూల్స్ అండి సో మీకు 4th grade దాకా ఇట్స్ ఎ ప్రైమరీ స్కూల్ అనమాట సో 1st to 4th grade ఇట్ ఈస్ ప్రైమరీ స్కూల్ 5th grade నుంచి దే హ్యావ్ 3 kinds ఆఫ్ స్కూల్స్ అండి జిమ్నాజియం రియాల్ స్కూల్ అండ్ మిట్టల్ స్కూల్ మీరు కనుక యూనివర్సిటీకి ఇఫ్ యువర్ గోల్ ఇస్ టు గో టు ద యూనివర్సిటీ దెన్ స్టూడెంట్స్ గో టు గిమ్నాజియం అనమాట సో గిమ్నాజియంకి వెళ్ళాలి అంటే మీకు 4th grade దాకా యూ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ గ్రేడ్స్ ఉంటేనే మీరు ఆ గిమ్నాజియంలో ఉన్న కాంపిటీషన్ తట్టుకోగలరు మన ఇండియన్స్ అయితే చాలామంది జిమ్నాజియం అంటారు జర్మన్లో గిమ్నాజియం అంటారు సో దే వాంటెడ్ టు గో టు జిమ్నాజియం అండ్ ఇన్ కేస్ మీకు అంత మంచిగా అంత ప్రెషర్ మీరు తట్టుకోలేరు ఇట్ ఈస్ వెరీ కాంపిటేటివ్ అండి జిమ్నాజియము లేదంటే దెన్ యూ కెన్ గో టు ద రియాల్ స్కూల్ రియాల్ స్కూల్ అంటే ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ప్రాక్టికల్ స్కూల్ అంటే మీకు జిమ్నాజియంలో ఉన్నంత స్ట్రెస్ అంత కాంపిటీషన్ అయితే ఉండదు రియాల్ స్కూల్ విల్ బి మోర్ ప్రాక్టికల్ స్కూల్ ఇన్ కేస్ మీకు అంత మంచి గ్రేడ్స్ రాలేదు వెరీ మచ్ ఇన్ టు స్టడీస్ అంటే అండ్ ద 3rd kind ఆఫ్ స్కూల్ ఇస్ మిట్టల్ స్కూల్ అండి సో హియర్ ది హై స్కూల్ ఇస్ డివైడెడ్ ఇన్ టు 3 different schools సో ఇప్పుడైతే సిద్ధుకి జిమ్నాజియంలో ఎగ్జామ్ రాస్తే వాడికైతే ఎంట్రన్స్ వచ్చింది సో హీఈస్ గోయింగ్ టు జిమ్నాజియం నౌ ద 1st 6 months ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ జర్మన్ ఇంటెన్సివ్ కోర్స్ సో దాంట్లో కనుక ఇఫ్ హీ డస్ వెల్ దెన్ ద నెక్స్ట్ 6 months హీల్ బీ ఇన్ టు రెగ్యులర్ జిమ్నాజియం లేదు అనుకుంటే హీ విల్ గో టు ద రియాల్ స్కూల్ సో చూడాలండి ఎలా చేస్తాడు అనేది అయితే నాకైతే కొంచెం టెన్షన్ ఉంది బట్ నేను ఎందుకు ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళలేదు ఇయర్ అంటే నేను చెప్పిన రీజన్ అదే మెయిన్ వీడికి జర్మన్ రావట్లేదు అండ్ మిగతా పిల్లలతో అంటే మన అపార్ట్మెంట్స్లో ఉన్న మిగతా పిల్లలతో కలవట్లేదు అనమాట వీడు హీఈస్ లైక్ వెరీ ఐసోలేటెడ్గా ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్తా ఇంగ్లీష్ స్కిట్ కోసం ఎదుగుతున్నాడు ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడతారో వాళ్ళతోనే ఆడుకోవాలి అన్నట్టు ఉన్నాడు ఐ వాంటెడ్ టు చేంజ్ దాట్ ఇక్కడ ఉండాలి అంటే యూ హ్యావ్ టు నో జర్మన్ అండ్ అందరితో కలవాలి అంటే జర్మన్ తెలిస్తే ఇంకా ఈజీ అవుతుంది సో దట్స్ ద రీజన్ నేను ఈ ఇయర్ అయితే వాడిని పబ్లిక్ స్కూల్కి పంపిస్తున్నాను అడ్వాంటేజ్ అయితే పబ్లిక్ స్కూల్లో మీకు ఒక జర్మన్ లాంగ్వేజ్ ఒక జర్మన్ లాంగ్వేజ్ అయితే వస్తుంది 6th grade నుంచి దే హ్యావ్ 1 more ఫారెన్ లాంగ్వేజ్ అండి దే హ్యావ్ టు లెర్న్ సో లాటిన్ ఉంది ఫ్రెంచ్ ఉంది స్పానిష్ ఆర్ ఇటాలియన్ సో మీరు చూస్ చేసుకోవచ్చు మీకు ఇంకొక లాంగ్వేజ్ ఏమి కావాలి అని సో నాకైతే అడ్వాంటేజ్ ఏమనిపించింది అంటే జర్మన్తో పాటు ఇంగ్లీష్ ఈజ్ 1 subject సో ఇంగ్లీష్ యాజ్ అ సబ్జెక్ట్ నేర్చుకుంటాడు అండ్ 3rd language హీ కెన్ ఆల్సో లెర్న్ ఎనీ ఫ్రెంచ్ ఆర్ లాటిన్ ఆర్ స్పానిష్ ఇట్స్ అప్ టు హిమ్ హీ కెన్ చూజ్ అనమాట పబ్లిక్ స్కూల్ కనుక పంపిస్తే యువర్ చైల్డ్ విల్ బి వెరీ మచ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద జర్మన్ సిస్టమ్ అండ్ జర్మన్ కిడ్స్ అండ్ మనీ వైజ్ కూడా యూ విల్ బి ఏబుల్ టు సేవ్ ఎ లాట్
So I hope this information is helpful, Andy. Thanks for watching this video, and don't forget to like, share, and subscribe this video. Okay, bye.